నెంబర్ వన్, మెక్సికోలో ఎన్నో మాయన్ రూన్స్ కనిపిస్తూ ఉంటాయి. అవన్నీ కూడా చాలా అంటే చాలా పురాతన కాలం నాటివి. అండ్ వాటిలో ఎన్నింటి గురించో మనం ఇప్పటికే చాలాసార్లు మాట్లాడుకున్నాం. కానీ మెక్సికోలో మనకి తెలియనివి ఇంకా ఎన్నో ఉన్నాయి. అందులో ఒక ముఖ్యమైన ప్రాంతం పేరే టెంపుల్ ఆఫ్ ది సెవెన్ డాల్స్. ఇది అక్కడ ఉన్న జిబాల్ చాల్టన్ అనే ఒక ప్రాంతంలో ఉంది. మెరీడా అనే ప్రాంతానికి చాలా దగ్గరలో ఉంటుంది. దీని యొక్క పేరు చాలా అంటే చాలా డిఫరెంట్గా అనిపిస్తూ ఉండొచ్చు. కానీ దీనికి ఈ పేరు పెట్టడానికి కారణం ఏంటంటే, కొంతమంది ఆర్కియాలజిస్టులు దీని గురించి పరిశోధనలు చేసినప్పుడు ఈ ప్రాంతంలోని ఒక పురాతన కాలం నాటి అబ్జర్వేటరీలో 7 డాల్స్ దొరికాయి. ఆ 7 డాల్స్ని దృష్టిలో పెట్టుకుని ఈ టెంపుల్కి ఈ పేరైతే పెట్టారు. అండ్ అవి మాత్రమే కాకుండా ఈ ప్రాంతంలో ఎన్నో వింత వింత వస్తువులు దొరికాయి. కానీ ఆ మిగతా వస్తువులన్నిటికంటే ఈ ప్రాంతంలో దొరికిన ఈ డాల్స్ మాత్రమే చాలా అంటే చాలా మిస్టీరియస్గా అనిపించాయి. దానికి వన్ ఆఫ్ ది రీజన్ ఏంటంటే ఈ డాల్స్ యొక్క జెనిటల్స్. ఆ డాల్స్ యొక్క జెనిటల్స్ చాలా పెద్దగా కనిపిస్తూ ఉన్నాయి. సో ఎవరైనా వీటిని తయారు చేసేటప్పుడు పొరపాటు పడి వీటిని ఇలా తయారు చేశారా, లేదంటే కావాలనే వీటిని ఇలా తయారు చేశారా అనేది మాత్రం ఎవరికి కూడా అర్థం కావట్లేదు. అండ్ ఈ డాల్స్ని ఎందుకు తయారు చేశారు, వీటి వెనక ఉన్న మీనింగ్ ఏంటి అనే దాని మీద ఎన్నో పరిశోధనలు చేశారు. కొంతమంది శాస్త్రవేత్తలు ఏమైనా తెలియజేశారంటే, ఒకప్పటి కాలంలో ఈ ప్రాంతంలో నివసించిన కొంతమంది మాయన్స్ యొక్క కస్టమ్స్ మరియు బిలీఫ్స్ని ఆధారంగా చేసుకుని ఈ బొమ్మల్ని ఇలా తయారు చేశారని, ఇదంతా కూడా సుమారుగా 2200 సంవత్సరాల క్రితం ఆ ప్రాంతంలో నివసించిన మనుషుల యొక్క కస్టమ్స్ మరియు బిలీఫ్స్ అయి ఉండొచ్చనైతే వాళ్ళందరూ కూడా అభిప్రాయపడుతూ ఉన్నారు. అండ్ అంతేకాకుండా ఈ బొమ్మలకి ఆ ప్రాంతంలో జరిగే ఒక ఫెర్టిలిటీ రిచువల్కి ఏదైనా కనెక్షన్ ఉండి ఉండొచ్చని కూడా శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు. మరికొంతమంది ఏమంటున్నారంటే, ఈ బొమ్మలన్నీ కూడా ఒక మాయన్ రాయల్ సెరమనీ యొక్క రిప్రజెంటేషన్ కూడా అయి ఉండొచ్చు. అయితే ఎందుకని వాటన్నింటినీ కూడా ఆ ప్రాంతంలోని అబ్జర్వేటరీలోకి తీసుకొని వచ్చి అక్కడ వదిలేశారనే ప్రశ్నకు మాత్రం ఎవరి దగ్గర జవాబు అయితే లేదు. నెంబర్ 2, ఇంగ్లాండ్లోని స్టోన్హెంజ్ ఈ ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది యొక్క అటెన్షన్ని గ్రాప్ చేస్తుందనడంలో అసలు ఏమాత్రం సందేహం అయితే లేదు. ఎప్పటి నుంచో ఆర్కియాలజిస్టులు దీని మీద, దీని చుట్టుపక్కల ప్రాంతాలలో ఎన్నో పరిశోధనలు చేస్తూ వస్తున్నారు. ఆ దశాబ్దాల కాలం పాటు చేస్తున్న పరిశోధనల్లో భాగంగా వాళ్ళు ఇప్పటికే ఎన్నో విషయాలు తెలుసుకున్నారు. సో ఈ స్టోన్హెంజ్ గురించి ఇంకా మనకి తెలియని విషయం అంటూ ఏమీ లేదనైతే వాళ్ళు అనుకుంటూ వచ్చేవారు. కానీ జూన్ 2020న ఒక రీసెర్చ్ టీమ్ ఆ ప్రాంతంలో పరిశోధనలు చేస్తున్న టైంలో ఒక ఆశ్చర్యకరమైన డిస్కవరీని కనుగొంది. అది ఏంటి అంటే, బాగా లోతు కలిగిన ఒక మాసివ్ సర్కిల్. ఈ మాసివ్ సర్కిల్ ఆ స్టోన్హెంజ్కి చాలా దగ్గరలో ఉంది. ఈ సర్కిల్కి ఆ స్టోన్హెంజ్కి మధ్య ఏదో ఒక లింక్ అయితే ఉండి ఉండొచ్చనైతే శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఫ్రెండ్స్, మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా, ట్రేడింగ్ చేస్తూ మనీ సంపాదించాలనుకుంటున్నారా, అయితే మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ అనేది అవసరం. డీమాట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో ఎన్నో కంపెనీస్ ఉన్నాయి. అయితే వాటిలో ఏంజిల్ వన్ అనేది ఇండియాలోనే ది బెస్ట్ కంపెనీ. ఒకప్పుడు ఏంజిల్ బ్రోకింగ్గా ఉన్న ఈ సంస్థ ఇప్పుడు ఏంజిల్ వన్గా మారింది. ఈ ఏంజిల్ బ్రోకింగ్లో డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి మీరు మనీ ఏమి పే చేయాల్సిన అవసరం లేదు. ఇంకా చాలా కంపెనీస్ ఉన్నాయి, అవి అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి మనీని ఛార్జ్ చేస్తాయి. కానీ ఏంజిల్ బ్రోకింగ్లో డీమాట్ అకౌంట్ని మనం ఫ్రీగా ఓపెన్ చేసుకోవచ్చు. సో ఒకటి మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే నేను డిస్క్రిప్షన్లో ఏంజిల్ వన్ యొక్క లింక్ అయితే ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి డీమాట్ అకౌంట్ని ఓపెన్ చేసుకొని స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేయండి. ఒకవేళ మీకు స్టాక్ మార్కెట్కి సంబంధించి కంప్లీట్ నాలెడ్జ్ లేకపోయినట్టయితే ఫస్ట్ డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని కంప్లీట్గా నాలెడ్జ్ తెచ్చుకున్న తర్వాతే పూర్తి స్థాయిలో ట్రేడింగ్ చేయండి. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. ఈ సర్కిల్ సుమారుగా 1 మైల్ వరకు డయామీటర్ని కలిగి ఉంది. సో ఇది నియోలిథిక్ ఇంజనీరింగ్లోని మరొక మాస్టర్ పీస్ అయి ఉండొచ్చనైతే శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. అండ్ స్టోన్హెంజ్ కూడా ఆల్మోస్ట్ మనకి ఆ సర్కిల్ షేప్లోనే కనిపిస్తుంది. ఈ స్టోన్హెంజ్ 4500 సంవత్సరాల క్రితం నాటిది. ఆ సర్కిల్ మీద చేసిన బేసిక్ రీసెర్చ్ను బట్టి తెలిసిన విషయం ఏంటి అంటే, ఆ సర్కిల్ ఈ స్టోన్హెంజ్ కంటే ముందే క్రియేట్ చేయబడింది. అండ్ అంతేకాకుండా ఈ స్టోన్హెంజ్ని క్రియేట్ చేయడానికి దాన్ని ఒక ప్రాక్టీస్లా వాడుకున్నారనైతే శాస్త్రవేత్తలు కొంతమంది అభిప్రాయపడుతూ వచ్చారు. అయితే మరికొంతమంది ఏమంటున్నారంటే, అది ప్రాక్టీస్ కాదు, అదంతా కూడా ఈ స్టోన్హెంజ్ యొక్క బౌండరీ లైన్. అలాగే ఎవరైతే కొంతమంది ఆ ప్రాంతానికి ఎటువంటి ఇన్ఫర్మేషన్ తెలియకపోయినప్పటికీ కూడా దాని గురించి అక్కడికి చేరుకోవాలనుకుంటారో వాళ్ళందరికీ కూడా అక్కడ ఒక గుర్తు వంటిది ఉండేదని మరికొంతమంది చెబుతూ ఉన్నారు. అండ్ ఇంకొంతమంది శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే, నిజానికి స్టోన్హెంజ్ మనకి ఇప్పుడు చాలా చిన్న ప్రాంతంలోనే కనిపిస్తున్నప్పటికీ కూడా ఒకప్పుడు ఆ సర్కిల్ ఎంతవరకు అయితే ఉందో ఆ ప్రాంతం అంతా కూడా ఈ స్టోన్హెంజ్ ఉండేది. అండ్ అదంతా కూడా చాలా పర్ఫెక్ట్గా తయారు చేయబడిందని అయితే శాస్త్రవేత్తలు కొంతమంది నమ్ముతున్నారు. ఎందుకు అంటే ఆ ప్రాంతంలో కొన్ని స్టోన్స్ వంటివి కూడా కనిపించాయి. ఆ స్టోన్స్ అన్నీ కూడా చాలా పర్ఫెక్ట్ డిస్టెన్స్లతో కనిపించాయి. సో ఆ ప్రాంతంలో వాళ్ళు పూర్తిగా క్యాలిక్యులేషన్స్తో, పూర్తి కౌంట్తో ఎలా నిర్మించాలి, ఎక్కడ నిర్మించాలి అనే క్లారిటీతో దీన్ని నిర్మించారనైతే శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.
ప్రస్తుతానికి అయితే సుమారుగా 20 షాఫ్ట్స్ వరకు దొరికాయి అక్కడ. ఇంకా 30 షాఫ్ట్స్ ఆ ప్రాంతంలో ఉండి ఉండొచ్చు. వాటిని మరిన్ని తవ్వకాలు చేసినట్టయితే బయటకు తీసుకురావచ్చని అయితే శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. సో ప్రస్తుతానికైతే వాటికి సంబంధించిన తవ్వకాలు అక్కడ ఇంకా జరుగుతూ ఉన్నాయి. 3, ఇప్పుడు ఇరాన్లో దొరికిన మరొక మిస్టీరియస్ సిచ్యువేషన్ గురించి మనం మాట్లాడుకుందాం. ఇది ఒక ప్రీహిస్టారిక్ పెట్రోగ్లిఫ్. ఇది ఒక రాయి మీద చెక్కబడింది. శాస్త్రవేత్తలు దీనిని చూసి చాలా ఆశ్చర్యపోయారు. దానికి 2 రీజన్స్ ఉన్నాయి. అందులో మొదటిది దీని యొక్క ఏజ్, రెండవది దీని మీద ఉన్న ఎచ్చింగ్స్. ఈ ఎచ్చింగ్స్ పల్లవి స్క్రిప్ట్లో రాయబడి ఉన్నాయి. ఈ పల్లవి స్క్రిప్ట్ అనేది చాలా అంటే చాలా పురాతనమైన భాష. అండ్ అంతేకాకుండా అప్పటి నుంచి ఇప్పటి వరకు అది ఏమాత్రం చెక్కు చెదరకుండా అంతే పర్ఫెక్ట్గా ఉందంటే అది చాలా అద్భుతమైన విషయం. ఈ రాయి మనకి హైలాండ్స్ ఆఫ్ టమారా అనే ప్రాంతంలో దొరికింది. అండ్ ఇది సుమారుగా 2200 సంవత్సరాల క్రితం నాటిదని అయితే శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఈ పల్లవి స్క్రిప్ట్ యొక్క ముఖ్యమైన లక్షణం ఏంటి అంటే, ఇంతకుముందు ఏవైనా సరే ఇటువంటి ఇన్స్క్రిప్షన్స్ జరిగినట్టయితే వాటన్నిటినీ కూడా ఒక రాజు లేదా ఒక లీడర్ యొక్క ఆదేశాల మేరకు మాత్రమే కొంతమంది ఈ పల్లవి స్క్రిప్ట్లో కొన్ని మాటల్ని లేదంటే కొన్ని పెట్రోగ్లిఫ్స్ని చెక్కడం జరిగింది. సో ఇప్పుడు దీన్ని కూడా అంతే పర్ఫెక్ట్గా చెక్కారు కాబట్టి ఖచ్చితంగా ఇది కూడా ఎవరో ఒక రాజు యొక్క ఆదేశం మేరకే చెక్కడం జరిగిందని అయితే శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. కాకపోతే ఈ స్క్రిప్ట్ ఎలా ఉంటుంది, ఈ స్క్రిప్ట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి, ఇదంతా కూడా బయట పబ్లిక్ అయితే రిలీజ్ చేయలేదు. ఒకవేళ పల్లవి స్క్రిప్ట్ని మనం అర్థం చేసుకోగలిగితే ఈ ఇమేజెస్ని బట్టి మనమే అర్థం చేసుకోవాలి తప్ప దీని గురించి ఎక్కడా కూడా బయట అయితే ఇన్ఫర్మేషన్ రిలీజ్ అవ్వలేదు. మరి దీంట్లో దాచేంత భారీ రహస్యం ఏముందనేది శాస్త్రవేత్తలకి అర్థం కావట్లేదు. కొంతమంది ఏమంటున్నారంటే అది ఒక నిధికి సంబంధించిన సీక్రెట్ కూడా అయి ఉండొచ్చు. సో అందుకని ఎవరు కూడా దీని గురించి బయటకు తెలియజేయట్లేదని అభిప్రాయపడుతున్నారు. మరికొంతమంది ఏమంటున్నారంటే ఈ పెట్రోగ్లిఫ్ పురాతన కాలం నాటి కొన్ని పెట్రోగ్లిఫ్స్తో మ్యాచ్ అవుతోందని, అండ్ ఆ పెట్రోగ్లిఫ్స్ అన్నీ కూడా అమెరికా మరియు వేరువేరు ప్రాంతాలలో దొరికినవని, అన్నీ కూడా చూడడానికి ఒకలాగే ఉన్నాయి కాబట్టి ఒకదాని గురించి మనకు మీనింగ్ తెలిసినా కూడా ఆటోమేటిక్గా మిగతా వాటి యొక్క మీనింగ్ కూడా తెలుస్తుందని అయితే వాళ్ళు నమ్ముతున్నారు. కాకపోతే మొత్తం అన్నీ ఒకలాగే ఉన్నట్టయితే ఒకే రాజు లేదా ఒకే లీడర్ వీటన్నిటినీ కూడా ఆదేశించి ఉండొచ్చా అని అయితే కొంతమంది అభిప్రాయపడుతూ ఉన్నారు. సో ఈ ప్రశ్నకి జవాబు అయితే మాత్రం ఎవరు కూడా చెప్పలేకపోతున్నారు. కానీ ఇటువంటి పెట్రోగ్లిఫ్స్ ఈ ప్రపంచవ్యాప్తంగా చాలానే దొరికాయి అనడానికి మాత్రం ఈ ప్రపంచవ్యాప్తంగా చాలా చోట్ల ఆధారాలు అయితే ఉన్నాయి. మరి ఆ పెట్రోగ్లిఫ్ వెనక ఉన్న మీనింగ్ ఏంటో ఎవరికీ తెలియట్లేదు. 4, ఆర్కియాలజిస్టులు ఈజిప్ట్లో ప్రతిరోజు కూడా ఏదో ఒక ముఖ్యమైన వస్తువుని లేదంటే ముఖ్యమైన విషయాన్ని కనుగొంటూ ఉంటారు. అండ్ వాటి గురించి అందరూ కూడా డిస్కస్ చేస్తూ ఉంటారు. 2012లో సేమ్ ఇటువంటిదే ఒక డిస్కవరీ జరిగింది. అండ్ ఆ టైంలో ఒక పెద్ద పిట్ నిండా మనుషుల యొక్క చేతులు దొరికాయి. ఈ చేతులన్నీ కూడా పురాతన కాలం నాటి ఈజిప్టియన్ సిటీ యొక్క రాయల్ ప్యాలెస్ యొక్క అడుగు భాగంలో దొరికాయి. సో ఈజిప్టియన్ సిటీ ఆఫ్ ఎవరేస్కి చెందిన వాళ్ళవి ఈ చేతులు అయి ఉండొచ్చనేది శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. అయితే ఆ సెంట్రల్ పిట్ 4 చిన్న చిన్న పిట్స్గా డివైడ్ అయింది. అండ్ వాటిలో 16 స్కెలిటల్ హ్యూమన్ హ్యాండ్స్ అయితే దొరికాయి మనకి. అండ్ ఇవన్నీ కూడా మొత్తం అన్నిటికీ కూడా స్ప్రెడ్ చేయబడి ఉన్నాయి. అండ్ ఇవన్నీ కూడా 3600 సంవత్సరాల క్రితం నాటివని, అప్పటి నుంచి ఈ ప్రాంతంలో ఇక్కడే ఉన్నాయని అయితే ఆర్కియాలజిస్టులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఎందుకని కొంతమంది ఇంకా ఎక్కువగా ఆశ్చర్యపోతున్నారు అంటే, ఈ ప్రాంతంలో మనకు దొరికిన చేతులన్నీ కూడా పూర్తిగా రైట్ హ్యాండ్స్ మాత్రమే, లెఫ్ట్ హ్యాండ్స్ ఎక్కడా కూడా మనకు దొరకలేదు. పురాతన కాలం నాటి ఒక ఈజిప్టియన్ కథ ఉంది. ఆ కథ నిజమేనేమో అని అనిపిస్తూ ఉంది శాస్త్రవేత్తలకి ఈ చేతుల్ని చూసిన తర్వాత. ఆ కథ మనకి ఏమని చెబుతూ ఉందంటే, 1000 సంవత్సరాల క్రితం ఎవరైనా ఒక పర్సన్ రాజు దగ్గరికి వెళ్ళి తమ చేతిని కట్ చేసుకుని ఇచ్చినట్టయితే బదులుగా బంగారాన్ని ఇచ్చేవారు. ఆ రాజు పేరు కింగ్ సయనే. అయితే ఈ రాజు చేతుల్ని తీసుకుని బంగారం ఇచ్చేవాడనేది కథ. కానీ దాంట్లో 2 రకాల వెర్షన్స్ ఉన్నాయి. అందులో మొదటిది ఏంటి అంటే, ఆ రాజు తమ పట్ల చూపిస్తున్న ప్రేమకి కానుకగా వీళ్ళు చేతుల్నిచ్చేవారు. వాళ్ళు తన మీద చూపించిన ప్రేమకి భక్తికి అతను పొంగిపోయి బంగారాన్ని బహుమతిగా ఇచ్చేవాడు. ఇది ఒక స్టోరీ చెబుతూ ఉంటే, మరొక వెర్షన్ కూడా ఉంది. ఆ స్టోరీ ఏమని చెబుతూ ఉందంటే, సైనికులు వేరే దేశాలకు చెందిన అంటే శత్రు సైనికుల యొక్క చేతుల్ని ఈ రాజు దగ్గరికి తీసుకొని వస్తే అందుకు అతను సంతోషించి వాళ్ళందరికీ కూడా బహుమతిగా బంగారం ఇచ్చేవాడనైతే మరొక స్టోరీలో ఉంది. సో 2 కథలు కూడా డిఫరెంట్గానే ఉన్నప్పటికీ రెండింటిలోని కామన్గా ఉన్న పాయింట్ ఏంటి అంటే చేతుల్ని నరికి రాజుకి ఇవ్వడం. సో అదైతే మాత్రం కొంత భయంకరంగానే కనిపిస్తుంది మనకి. 5, చార్ ఈ సోక్తా అని పిలువబడే ఒక పురాతన కాలం నాటి ఇరానియన్ సిటీ ఉంది. ఇది పూర్తిగా కాలిపోయి నేలమట్టం అయిపోయిన సిటీ. ఇది ఈ ప్రపంచంలోని అతిపెద్ద సెటిల్మెంట్స్లో ఒకటి. అండ్ అంతేకాకుండా మోస్ట్ మిస్టీరియస్ ప్రాంతాలలో ఒకటి. ఇది ప్రస్తుతం యునెస్కో సైట్గా, వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తింపునైతే పొందింది.
కానీ ఎవరైతే ఈ ప్రాంతానికి వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తింపునిచ్చారో వాళ్ళకు కూడా ఈ నగరానికి సంబంధించిన పూర్తి మిస్టరీ, పూర్తి చరిత్ర అసలు ఏమాత్రం తెలియదు. ఇది ఎందుకని సడన్గా పూర్తిగా వెలివేయబడింది అనేది మాత్రం ఎవరు కూడా చెప్పలేకపోతున్నారు. కానీ 4,400 సంవత్సరాల క్రితం ఈ నగరాన్ని అక్కడి ప్రజలందరూ కూడా పూర్తిగా వదిలేసి వెళ్ళిపోయారు. అక్కడ ఉన్న ఎన్నో కట్టడాలని, ఎన్నో ప్రాంతాలని మొత్తం అన్నిటినీ కూడా వదిలేసి వెళ్ళిపోయారు. అయితే ఈ ప్రాంతంలో చేసిన తవ్వకాలలో 2021 డిసెంబర్ సమయంలో కొన్ని వింతైన వస్తువులు దొరికాయి. అండ్ ఆ టైంలో వాళ్ళకి దొరికినవి ఏంటి అంటే కొన్ని చిన్న చిన్న బొమ్మలు. ఇవి మనుషుల్ని మరియు జంతువుల్ని పోలి ఉన్నాయి. చాలా వరకు జంతువుల బొమ్మలు ఆవులలా కనిపిస్తూ ఉన్నాయి, బట్ కొన్ని మాత్రం మనుషులలా కనిపిస్తూ ఉన్నాయి. అండ్ అవి కూడా ఎక్కువగా మగవాళ్లలాగే కనిపిస్తూ ఉన్నాయి, కానీ కొన్ని మాత్రం ఆడవాళ్లలాగా కూడా కనిపిస్తూ ఉన్నాయి. అయితే మగవాళ్ల బొమ్మలకి ఆడవాళ్ల బొమ్మలకి తేడా అయితే ఉంది. మగవాళ్ల బొమ్మలు నుంచున్నట్టుగానే కనిపిస్తూ ఉన్నాయి, ఆడవాళ్ల బొమ్మలు మాత్రం కూర్చున్నట్టుగా మాత్రమే కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ బొమ్మల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని బట్టి ఒకప్పటి కాలనాటి ప్రజలు ఎలా ఉండేవారు అనేది కూడా మనకు తెలుస్తుందని అయితే కొంతమంది నమ్ముతూ ఉన్నారు. అంటే అప్పటి కాలంలో మహిళలు మగవాళ్ల కంటే తక్కువ స్థాయిలో ఉండేవారని, అంతేకాకుండా మగవాళ్ళు బయటకు వెళ్లి పనులు చేస్తూ ఉంటే ఆడవాళ్ళు కేవలం ఇంటిలో ఒక గదికి మాత్రమే పరిమితం అయిపోవడము, లేదంటే వంట ప్రాంతానికి పరిమితం అయిపోవడము అలా ఉండేవారు అనేది అయితే ఈ బొమ్మలు మనకి సూచిస్తున్నాయని అయితే చాలా మంది అభిప్రాయపడ్డారు. అయితే మరికొంతమంది ఏమంటున్నారంటే అది అలా కాకుండా ఇంకొకలా కూడా అయి ఉండొచ్చు. ఆడవాళ్ళందరూ కూడా మహారాణులుగా ఉండి, మగవాళ్ళందరూ కూడా వాళ్ళ కింద బానిసలుగా ఉండి, ఆడవాళ్ళందరూ కూడా సింహాసనం మీద కూర్చొని ఉంటే మగవాళ్ళందరూ కూడా వాళ్ళ కింద బానిసలుగా ఉండి బయటకు వెళ్ళి పనిచేస్తూ ఉండొచ్చు కూడా అని అయితే శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. బట్ వాటి వెనక ఉన్న అసలైన మీనింగ్ ఏంటి, అసలైన మిస్టరీ ఏంటి అనేది అయితే మాత్రం ఎవరికి కూడా పూర్తిగా తెలియదు. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఆ నగరం గురించే మనకు అసలు పూర్తిగా తెలియదు. ఇప్పటికీ కూడా ఆ నగరం మొత్తంలోని 4% మాత్రమే తవ్వడం జరిగింది 2022 నాటికి. సో ఇంకా 96% తవ్వాల్సి ఉంటుంది. ఆ 96% మనకు తెలియని ఇంకెన్నో విషయాలు బయటపడవచ్చు, వాటికి సంబంధించిన మిస్టరీల గురించి మనం ఇంకొకసారి మాట్లాడుకోవచ్చు కూడా. నెంబర్ 6, ఇప్పుడు మనం ఇండియాలోని ఇంకొక యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇప్పటికీ కూడా ఈ గుడి వెనక ఉన్న మీనింగ్ ఏంటి, ఈ గుడి యొక్క రహస్యం ఏంటనేది ఎంతోమంది చరిత్రకారులు, ఎంతోమంది శాస్త్రవేత్తలు తెలుసుకోవడానికి ప్రయత్నించినప్పటికీ కూడా తెలుసుకోలేకపోతున్నారు. ఈ దేవాలయంలో పంచరథాలు ఉన్నాయి. ఈ దేవాలయం ఇండియాలోని బే ఆఫ్ బెంగాల్ యొక్క తీరానికి దగ్గరలో ఉంటుంది. అయితే ఈ ఆలయానికి సంబంధించిన అత్యంత ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఆ పంచరథాలే. ఈ పంచరథాలు చాలా అంటే చాలా భారీగా ఉంటాయి. వీటన్నిటినీ కూడా ఒక్కొక్కదాన్ని ఒక్కొక్క ఆకారంలో నిర్మించడం జరిగింది. వాటన్నిటి మీద ఉన్న శిల్పకళా నైపుణ్యం పురాతన కాలనాటి ఇండియన్ రాక్ కట్ ఆర్కిటెక్చర్ యొక్క నైపుణ్యాన్ని మనకి కళ్ళకు కట్టినట్టు చూపిస్తూ ఉంటుంది. ఎంతోమంది చరిత్రకారులు ఏమంటారంటే ఈ గుడిని, ఈ గుడి మీద ఉన్న ఈ ఆర్కిటెక్చర్ని, వీటన్నిటినీ కూడా చెక్కింది రాజు అయిన నరసింహవర్మన్ యొక్క ఆదేశం మేరకు అని చెబుతూ ఉంటారు. ఇతను మొట్టమొదటి పల్లవ రాజు. ఇతను 630 నుంచి 668 మధ్యలో ఆ ప్రాంతాన్ని పరిపాలించాడు. సో అందుకనే అతని ఆదేశాల మేరకే ఈ ప్రాంతంలో ఈ గుడిని నిర్మించారని, అయితే అతను దాన్ని పూర్తి చేయలేకపోయాడని, ఆ తర్వాత 690 నుంచి 725 మధ్యలో ఆ ప్రాంతాన్ని పరిపాలించిన నరసింహవర్మన్ 2 అతను దాన్ని మరింత అద్భుతంగా నిర్మించేలా చేశాడని, ఆ ప్రాంతంలో 5 మాన్యుమెంట్స్ వచ్చేలాగా అతనే చేయించాడని అయితే చెబుతూ ఉంటారు. అండ్ ఆ ప్రాంతం అంతా కూడా ఒక రథంలా కనిపిస్తూ ఉంటుంది. అండ్ అంతేకాకుండా మొత్తం పూర్తిగా గ్రానైట్తోనే తయారు చేయబడింది. సో ఒకప్పటి కాలంలో చాలా అంటే చాలా అద్భుతమైన కట్టడాలు భారతదేశంలో నిర్మింపబడ్డాయనేది మనకందరికీ కూడా తెలిసింది. అయితే ఈ ఆలయం యొక్క మిస్టరీ ఇక్కడతో ఆగిపోలేదు, మరొకటి కూడా ఉంది. అదేంటి అంటే ఈ ఆలయాన్ని పూర్తిగా నిర్మించలేదు. ఒక 80-90% వరకు నిర్మించిన తర్వాత దీన్ని ఆపేయడం జరిగింది. మరి ఎందుకని ఆపేశారనేది అయితే మాత్రం ఇప్పటికీ కూడా ఎవరికీ అర్థం కావట్లేదు. కొంతమంది ఏమంటారంటే పంచ పాండవుల్ని దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాంతంలో పంచరథాలను నిర్మించారని అయితే మరికొంతమంది చెబుతూ ఉంటారు. బట్ ఏది ఎగ్జాక్ట్గా నిజమనేది ఎవరికీ కూడా పూర్తిగా తెలియకపోయినప్పటికీ చాలా అంటే చాలా అద్భుతమైన దేవాలయం, ఈ ప్రపంచంలోని అత్యంత అద్భుతమైన వింతలలో ఇది కూడా ఒకటి. సో చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి. ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. ఒకవేళ మీరు నన్ను డైరెక్ట్గా ఫాలో అవ్వాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి మీరు నన్ను ఫాలో అవ్వచ్చు. లేదా ఇన్స్టాగ్రామ్లోకి వచ్చి జబర్దస్త్ మైదర్ అని సెర్చ్ చేసి కూడా మీరు నన్ను ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ గైస్, బై బై. ఫ్రెండ్స్, మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా, ట్రేడింగ్ చేస్తూ మనీ సంపాదించాలనుకుంటున్నారా, అయితే మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ అనేది అవసరం. డీమాట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో ఎన్నో కంపెనీస్ ఉన్నాయి. అయితే వాటిలో ఏంజిల్ వన్ అనేది ఇండియాలోనే ది బెస్ట్ కంపెనీ. ఒకప్పుడు ఏంజిల్ బ్రోకింగ్గా ఉన్న ఈ సంస్థ ఇప్పుడు ఏంజిల్ వన్గా మారింది.
ఈ ఏంజల్ బ్రోకింగ్ లో డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి మీరు మనీ ఏమి పే చేయాల్సిన అవసరం లేదు. ఇంకా చాలా కంపెనీస్ ఉన్నాయి, అవి అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి మనీని ఛార్జ్ చేస్తాయి, కానీ ఏంజల్ బ్రోకింగ్ లో డీమాట్ అకౌంట్ ని మనం ఫ్రీగా ఓపెన్ చేసుకోవచ్చు. సో అకౌంట్ మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే నేను డిస్క్రిప్షన్ లో ఏంజల్ వన్ యొక్క లింక్ అయితే ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకుని స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేయండి. ఒకవేళ మీకు స్టాక్ మార్కెట్ కి సంబంధించి కంప్లీట్ నాలెడ్జ్ లేకపోయినట్టయితే ఫస్ట్ డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకుని కంప్లీట్ గా నాలెడ్జ్ తెచ్చుకున్న తర్వాతే పూర్తి స్థాయిలో ట్రేడింగ్ చేయండి. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి.